18 నాడు ఏం చెప్పిండు కేటీఆర్? మార్చి 18 నాడు ఇదే సంవత్సరం ఏం చెప్పిండు ఆయన? మేము ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతున్నాం, ఉచితంగా మెటీరియల్ ఇవ్వబోతున్నాం, విద్యార్థులకు పెద్ద ఎత్తున హాస్టల్ ఇస్తాం, వాళ్ళకి ఫ్రీ తిండి కల్పిస్తాం. ఎక్కడ కల్పించండు మీరు? ఎక్కడున్నాడు ఆ కేటీఆర్? ఎక్కడ వండుకున్నాడు? ఎక్కడ ఏ ట్విట్టర్ ఆఫీస్లో కూర్చున్నాడు? ఓన్లీ హామీలు మీరు ఇచ్చినంత ఈజీగా హామీలు ఇస్తూ ఉన్నారు. సో అందుకొరకే నేనేమంటున్నా అంటే, దయచేసి ఈ టీఎస్పిఎస్సిలో గ్రూప్ వన్లో జరిగిన కుంభకోణం మీద తప్పనిసరిగా సిబిఐ విచారణ జరిపించాలి. అదేవిధంగా గ్రూప్ టూలో జరిగిన, గ్రూప్ టూలో ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని అర్జెంటుగా 3 నెలలు వాయిదా వేయాలి. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి కుటుంబానికి ఇందులో ఏదైతే పాత్ర ఉందో, ఈ కుంభకోణంలో పాత్రను తప్పకుండా సిబిఐతో విచారణ చేయించాలని కూడా చెప్తా ఉన్నా. అందుకొరకే మరి రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగులు చేయబోయే ఏ పోరాటానికైనా కూడా బహుజన్ సమాజ్ పార్టీ వెన్నంటుంటుందని చెప్తూ, మరి నిరుద్యోగ బిడ్డల మీద పెట్టిన అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని అర్జెంటుగా రద్దు చేయాలి, ఆ కేసును మాఫ్ చేయాలి, మాఫ్ చేసి ఆ విద్యార్థులు చక్కగా చదువుకునే వాతావరణం కల్పించాలి అని చెప్పి చెప్తూ, మరి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఈ నిరుద్యోగ బిడ్డలకు, మరి బహుజన్ సమాజ్ పార్టీ వెనుక నడిచినందుకు, ఈ నిరుద్యోగ బిడ్డలకు బాసటగా నిలిచినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మరి ఈరోజు ఇంత కష్టమైన మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి ఈరోజు మరి మా మౌన దీక్ష ఏదైతే సత్యాగ్రహ దీక్ష, సత్యాగ్రహ దీక్షను కవర్ చేసే విషయంలో మీకు కొంత పోలీసుల వల్ల అసౌకర్యం కలిగిన మాట వాస్తవం, కానీ దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు. మరి కేసీఆరే మరి బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమాలను మీడియా కవర్ చేయకూడదు, బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్న పోరాటం తెలంగాణ ప్రజలకు తెలవకూడదు అని చెప్పి మరి కేసీఆర్ కుట్ర బన్ని మీడియాను రానివ్వకుండా పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయిస్తూ ఉన్నాడు, దాన్ని కూడా నేను ఖండిస్తున్నా. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా మరి ఈరోజు తెలంగాణలో ఉండే లక్షలాది మంది ఇలా బహుజన సమాజ్ పార్టీ చేస్తున్న ఈ పోరాటాన్ని, గ్రూప్ టూ రద్దు చేయాల్సిన అవసరాన్ని మరి ప్రపంచ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చేసినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి అవకాశం ఇచ్చిన గ్రూప్ టూను 3 నెలల పాటు తప్పనిసరిగా వాయిదా వేయాలి, ఆ వాయిదా వేసేంత వరకు కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. తర్వాత త్వరలోనే దీని మీద ఒక స్పష్టమైన కార్యాచరణ కూడా అందరితో, నిరుద్యోగ బిడ్డలతో అందరితో కూడా మాట్లాడి మేము ప్రకటిస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ విధంగా నిరుద్యోగ బిడ్డలు స్వచ్ఛందంగా చేసిన ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారికి అలవాటైంది ఏంటంటే, దీనికి రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, ప్రతిపక్షాలు కావాలని కుట్రపూరితంగా చేయిస్తున్నాయని చెప్పి హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ హేళన చేసిన వాళ్ళందరికీ కూడా చరిత్రలో స్థానం దొరకకుండా పోయింది, వాళ్ళు మట్టి గరిచిండ్రు, రాబోయే రోజుల్లో మీకు కూడా అదే జరగబోతున్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ,